हेलो नमस्ते वेलकम टू अवर चैनल आयरा टीवी यंक पेली सुब्बु चावुकु वच्चिनट्लयिंदि यंग टाइगर परिस्थिति త్రిబులర్ క్రేజ్ ను కాపాడుకునేందుకు వేస్తున్న అడుగులన్నీ వెనక్కి పడుతున్నాయి. ప్రెస్టీజియస్ గా మొదలు పెడుతున్న ప్రాజెక్టులన్నీ అంతకంతకు ఆలస్యం అయిపోతున్నాయి. ఇప్పుడు తారక్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. త్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోయిన సంబరమే కానీ దాని క్యాచ్ చేసుకునే అవకాశాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రావడమే లేదు. తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసపెట్టి ప్రాజెక్టులు పట్టాలెక్కేస్తుంటే ఎన్టీఆర్ అడుగులు మాత్రం అసలు ముందుకే పడటం లేదు. ఏ ప్రాజెక్ట్ కమిట్ అయినా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతోంది. అలా త్వరలో పట్టాలెక్కబోతుందని అనుకున్న మరో సినిమా కూడా తాజాగా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. త్రిబులర్ తర్వాత వెంటనే కొరటాలతో మూవీ మొదలు పెట్టాల్సింది ఎన్టీఆర్. కానీ ఆచార్య ఫ్లాప్ ప్రభావంతో కొరటాల ఆ కథపై మరింత కసరత్తు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఆ సినిమా స్లో అయిపోయింది. అది కాకపోయినా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా అయినా వెంటనే సెట్స్ పైకి వెళ్లి ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకుంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా కారణంగా అది కూడా లేట్ అవ్వక తప్పేలా లేదు. ఆదిపురుష్ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రభాస్ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ కూడా మార్చాల్సి వస్తుంది. అది విడుదలైతే తప్ప ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పట్టాలెక్కదు. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ కు మరింత గ్యాప్ తెచ్చేలా కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్.